భూమి మీద లేడు, ఇద్దరు చిన్న పిల్లలు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? వైఫ్ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది? కష్టం చేస్తున్న పర్సన్ ఒకసారి ఫ్యామిలీలో లేకపోతే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. అదే రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఏ సార్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్, అంటే నేను వన్ అండ్ హాఫ్ మంత్ నేను ఏ ప్లాన్ చెప్పలేదు హాస్పిటల్కి, నేను ఇంటికి. తర్వాత ఏంటంటే మా ఇంటి దగ్గరే ఉండడం జరిగింది, అవన్నీ పనులు చూసుకుంటూ ఏ ప్లాన్ చెప్పలేదు నేను, ఏ ఒక్క ప్లాన్ చెప్పలే, ఏ ఒక్క డెమో చెప్పలే. హైయెస్ట్ చెక్ వచ్చేసరికి 2,93,000 చేంజ్ ఇన్కమ్ నాది. వన్ అండ్ హాఫ్ మంత్ నేను ఏ ఒక్క ప్లాన్ చెప్పలేదు, నా ఇన్కమ్ వచ్చేసరికి 2,83,000 చేంజ్ ఆఫ్టర్ మా మరిది చనిపోయిన తర్వాత. చనిపోయిన పర్సన్కి ఎంత ఇన్కమ్? 0. ఇంకొకటి ఏంటి అని అంటే మా సార్, మా వారు కూడా కూరగాయల బిజినెసే కాబట్టి అక్కడ అతన్ని కూడా షట్టర్ ఎత్తితేనే డబ్బు వస్తుంది. ఏ సార్ పని చేస్తే డబ్బు వస్తుంది, పని చేయకపోతే డబ్బు బంద్. కానీ ఇక్కడ చూస్తే ఏంటి అని అంటే మా సార్ది కూడా 0 ఇన్కమ్ అయింది. నాది మాట, నా ఇన్కమ్ ఏమైనా ఆగిపోయిందా? నో. అందుకనే ఇంత సీరియస్గా బిజినెస్ బిల్డ్ చేస్తున్నా. బెస్ట్ ఇచ్ కాసి ఇన్కమ్ అంటే ఇది. ఒకసారి మీ ఫ్యామిలీలో అంటే సంపాదిస్తున్న పర్సన్ ఒకసారి ఒక నెల రోజులు పని చేయలేని పరిస్థితి ఉంటే ఎట్లున్న ఫ్యామిలీ అదే విధంగా కంటిన్యూ అవుతుందా? నో. కాబట్టి ఇప్పటికైనా సీరియస్గా ఒక్క పూట భోజనానికి ఒక ఎక్స్ట్రా సిలిండర్ మనం పెట్టుకుంటాం, ఒక 100 కిలోమీటర్ల ప్రయాణానికి ఒక స్టెప్ని పెట్టుకుంటాం. మీ లైఫ్కి గ్యారంటీ ఉందా? నా లైఫ్కి గ్యారంటీ ఉంది, అది కూడా బెస్ట్ ఇచ్.